మాట్లాడుతున్నాను. మనకి పార్థ డెంటల్ వరంగల్ లో జేపీఎన్ రోడ్ లో స్టేట్ బ్యాంక్ కాంప్లెక్స్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండండి. ఇంకా మనకి పార్థ డెంటల్ లో కన్సల్టేషన్స్ అనేవి ఫ్రీ కాబట్టి మీరు ఏ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఫ్రీగా కన్సల్ట్ అయ్యి డెంటల్ ప్రాబ్లమ్స్ మీద డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు అండి. ఇంకా ఈ రోజు మనం ఆర్థో ట్రీట్మెంట్స్ అంటే క్లిప్స్ ట్రీట్మెంట్ అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాం అండి. ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది ఏ కండిషన్స్ లో అవసరం అంటే చాలా మందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, కొంతమందికి సందుపళ్ళు ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో. ఇంకొకటి ఏంటి అంటే పై పళ్ళు కింద పళ్ళు కరెక్ట్ గా తగులుతూ ఉంటాయి, అలాంటి కండిషన్స్ లో పళ్ళు అనేవి తొందరగా అరుగుతూ ఉంటాయి. ఈ కండిషన్స్ లో ఇంకా పళ్ళు పై పళ్ళు కింద పళ్ళు సరిగ్గా కలిసి ఉండకపోవడం వల్ల మనకి తినడంలో ఇబ్బంది అవుతుంది. ఇలాంటి కండిషన్స్ లో కంపల్సరీ ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం అండి. ఇంకా ఈ రోజు మనం ఈ క్లిప్స్ ట్రీట్మెంట్లో మనం పార్ట్ ట్రెడిషనల్గా అంటే చాలా రోజుల నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అడ్వాన్సెస్ ఉన్నాయో చూద్దాం. ఇది చాలా ట్రెడిషనల్గా పాత కాలం నుంచి యూజ్ చేస్తున్నాం అండి. అంటే మెటల్ బ్రేసెస్ ఈ విధంగా మనకి నవ్విన మాట్లాడిన నోరు తెరిచినా కానీ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే దీని తర్వాత వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్ ఏంటి అంటే సెరామిక్ బ్రాకెట్స్ అండి. దీంట్లో బ్రాకెట్స్ అనేవి స్టెయిన్లెస్ స్టీల్ బ్రాకెట్స్ అని రిప్లేస్ చేస్తూ సెరామిక్ బ్రాకెట్స్ యూస్ చేస్తారు, కానీ వైర్ మాత్రం స్టెయిన్లెస్ స్టీలే ఉంటుందండి. ఇంకొకటి ఏంటి అంటే లింగుల ఆర్థోడాంటిక్స్ అండి. ఇది పళ్ళు బయట భాగంలో కాకుండా లోపల భాగంలో పెట్టడం జరుగుతుంది. సో కొంతవరకు మనకి ఈస్థెటిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, కాకపోతే ఇలాంటి కండిషన్స్లో మనకి నాలుకకి హిండ్రెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మాట స్పష్టంగా ఉండకపోవడం అలాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో వీటన్నింటిని ఓవర్కమ్ చేస్తూ మనకి ఇప్పుడు పార్థ డెంటల్లో లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ ఏంటి అంటే ఇన్విజలైనర్స్ అండి. ఇన్విజలైనర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, ఇలా ఈ విధంగా నీట్ కలర్లో ఉంటాయి. మనం పళ్ళ మీద బ్రాకెట్స్ అనేవి బాండ్ చేయడము ఇలాంటివి చేసినప్పుడు కొంచెం పన్ను నొప్పి అనేది కంపల్సరీ ఉంటుందండి, కానీ ఈ కండిషన్లో అలా ఏమి ఉండదు. ఈ ట్రే అనేది నోట్లో ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ ట్రే అనేది మనిషి మనిషికి మారుతూ ఉందండి. మనం ఇనీషియల్గా మనకి మన పంటి సైజుని బట్టి మన ఎముకను బట్టి దాన్ని బట్టి అచ్చు తీసుకొని దాని ద్వారా ఇలాంటి ట్రే అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండి మనకి ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్విజలైనర్స్ అనే దాంతో టైప్ అయ్యి పార్థ డెంటల్ ఈ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయండి. సో ఈ ట్రేలో ఏంటి అంటే మనకి మన పళ్ళకి తగ్గట్టుగా మనకి ఎముక తగ్గట్టుగా దాంట్లో ఈ ట్రేలో బయోమెకానిక్స్ అనేది ఇమిడి ఉంటుంది. సో మనకి పంటి పళ్ళ మీద పెట్టుకున్నట్టు తెలియకపోయినా తేలిగ్గా ఉన్నా కానీ అది జరగాల్సిన పని జరుగుతూనే ఉంటుంది. మన గ్యాప్స్ అయినా ఏదైనా ఈజీగా క్లోజ్ అవుతూ ఉంటుంది. మనకి మెటల్ బ్రేసెస్ అయినా సెరామిక్ బ్రేసెస్ అయినా కానీ పెట్టినప్పుడు ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది అని అంటే ఏ డాక్టర్ అయినా కానీ మినిమం 10 మంత్స్ 12 మంత్స్ అని అందాక చెప్తారు. ఎందుకంటే మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక రెస్పాన్స్ అనే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఎప్పుడైపోతుందనే అనేది తెలుస్తుందండి. సో తనకి కరెక్ట్ డేట్ అనేది చెప్పలేదు. కానీ ఇన్విజలైనర్స్లో ఏంటి అంటే ఇనీషియల్గానే ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, ఎన్ని గంటల్లో అయిపోతుందని క్లియర్గా చెప్తారు. ఇంకొకటి ఏంటి అంటే మీకు ట్రీట్మెంట్ అవుట్కమ్ అంటే మీ పళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నాయని మీకు స్కానర్ మీద క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే చాలామంది ప్రొఫెషనల్ కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే వాళ్ళకి ఎత్తు పళ్ళు ఉన్నా కానీ సర్దు పళ్ళు ఉన్నా కానీ మాట స్పష్టంగా లేకపోయినా కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం అనేది తెలుసు. కాకపోతే టైం అనేది సరిపోకపోవడం వల్ల వాళ్ళకి టైం దొరకకపోవడం వల్ల ఇంకొకటి ఈసారి కన్సర్న్ ఉంటారండి. అట్లా బ్రాకెట్స్ పెట్టుకోవడం కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో అలాంటి వారికి మనకి ఇంగ్లీష్ లైనర్స్ అనేది అందుబాటులో ఉందండి. మనకి అన్ని పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో అందుబాటులో ఉంది. సో యూటిలైజ్ చేసుకోండి.